కండవాగప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకబడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అంటే ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిండట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వీ సపోర్ట్. అంతెందుకు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి, రాజేశ్వరరెడ్డి గారే 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే? అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100ల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం, ఇది సరి అయినటువంటిది కాదు. ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ 813/P/796/P సంబంధించిన భూమి, అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది. ఎప్పుడు? 30/4/2018 అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు. చేసినప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా, అందులో శిఖం భూమి ఉన్న FTL భూమి ఉంటే చేయరు కదా. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్, అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు. 1. 2, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో FTL భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్, ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్, ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ ద అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు. ఇంత స్పష్టంగా అందులో FTLలో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది, ఇది దానికి సంబంధించిన పేపర్. ఈ జాయింట్ సర్వేలో కూడా మీరు చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 813 పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ FTL అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు గట్కేసర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఏ ఒక చిన్న ముక్క కూడా FTLలో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ NOC ఈజ్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నంబర్ 813/part అడ్ మెజరింగ్ 6 acres 20 guntas ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్కేసర్ మండల్. అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి FTL కానీ బఫర్ భూమి లేదని ఆయన NOC కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత HMDA కాలేజీ కట్టేటప్పుడు HMDAకి వెళ్ళి HMDAలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ 6 upper floors స్పష్టంగా ఇది HMDA పర్మిషన్, HMDA పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు NOC ఇచ్చిండ్రు, HMDA పర్మిషన్ ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు
ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. ఒక్క ఇంచు ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి, మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు, మీరు అత్యుత్సాహంగా బురద జల్లడం చేయకండి, నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడటం, కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరియైనది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు, విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు, ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వరరెడ్డి గారి మీద 6 కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద. ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రాజేశ్వరరెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిండ్రని కేసు పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు కేసు? ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలకు పెట్టిండ్రు. రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే 3 నెలల లోపలనే పెట్టాలి, పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి. రాజేశ్వరరెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి 6 నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు. ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక 6 కేసులు పెట్టాడు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, వారి తమ్ముడు, ఈ 4-5 కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచిండ్రు. 99% కాలేజీలకు సీట్లు పెంచిండ్రు, ఒక్క 4 టార్గెట్ చేసిండ్రు. ఎవరు వాళ్ళు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి జేఎన్టీయూ అనుమతి ఉంది, సీట్లు పెంచడానికి ఏఐసిటిఈ అనుమతి ఉన్నది, అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు చెప్పింది, జేఎన్టీయూ చెప్పింది, ఏఐసిటిఈ చెప్పింది, అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది, వీళ్ళు 4 టీఆర్ఎస్ వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం, కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక, మిగతా అందరికి ఇచ్చి 99% కాలేజీలకు ఇచ్చి 1% కేవలం మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారి కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా తగ్గించింది, ఇంకా పెంచడం విడిచిపెట్టాడు, తగ్గించింది. అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు, మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ, ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి, విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా, నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వరరెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు, దీన్ని మానుకోవాలని. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లా రాజేశ్వరరెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి, నోటీస్ ఇవ్వండి, దాని ఏదైనా ఒక ఈంచున్న రాజేశ్వరరెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది? మెడికల్ కాలేజ్, అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి, ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆ పిల్లలకు
ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి. రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్తు ఏంది? దాని సంగతి ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు. కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి, కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి, కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం.